హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా ఫ్రెండ్స్? సంక్రాంతి ఎలా జరుపుకున్నారు ఫ్రెండ్స్? యాక్చువల్లీ ఈరోజు మనం ఈ వీడియోలో జొమాటో ఒక కొత్త ఎడిషన్ క్లాసిక్ అనే క్రెడిట్ కార్డ్ని లాంచ్ చేశారు ఫ్రెండ్స్. ఇది ఆర్బిఎల్ వారి అంటే జాయింట్ వెంచర్లో, అంటే కార్డు మాత్రం ఆర్బిఎల్ బ్యాంక్ నుంచే, కానీ ఇది జొమాటో వాళ్ళది కోసం ఇచ్చింది. ఇది ముఖ్యంగా మెయిన్ ఇది ఏంటంటే ఫుడీస్ కోసం, ఎవరైతే జొమాటోలో మ్యాక్సిమం ఆర్డర్ చేస్తారో వాళ్ళ కోసము ఫ్రెండ్స్. మీరు చూడొచ్చు ఇక్కడ ఏంటంటే మనకి టోటల్ ఆల్ ఓవర్ జొమాటో సైట్లో మనకు 5% క్యాష్ బ్యాక్ ఉంటుంది. నెక్స్ట్ రెస్టారెంట్స్లో కూడా 5% క్యాష్ బ్యాక్ ఉంటుంది. తర్వాత మనకి అంటే బయట మీ బర్త్డే రోజు అయితే 10% క్యాష్ బ్యాక్ ఉంటుంది, ఏదైతే మీరు జొమాటో యాప్ రెస్టారెంట్స్లో స్వైప్ చేస్తారో. నెక్స్ట్ మనకి వేరే సైట్స్ అంటే ఫ్లిప్కార్ట్ ఈ కామర్స్లో మీరు క్రెడిట్ కార్డ్ వాడినప్పుడు 1.5% క్యాష్ బ్యాక్ వస్తుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చి క్యాష్ బ్యాక్ మనం మీ నెక్స్ట్ క్యాష్ బ్యాక్ రివార్డ్ పాయింట్స్ లాగా కూడా వాడుకోవచ్చు దీన్ని. అయితే ఫ్రెండ్స్ ఇది 1% క్యాష్ బ్యాక్ వస్తుంది మీకు వేరే స్టోర్స్లలో వాడినప్పుడు. మీరు ఇక్కడ చూడవచ్చు ఫ్రెండ్స్ టోటల్ 9,000 రూపీస్ క్యాష్ బ్యాక్, అంటే ఎవ్రీ ఇయర్ మనకి టోటల్ 9,000 మనము అంటే 10,000 ఫిజికల్ స్టోర్స్ ఇట్లా. దీంతోపాటు మనకి జొమాటో ప్రో మెంబర్షిప్ కూడా వస్తుంది కాంప్లిమెంటరీ కింద, 2 ఇయర్స్ 3 ఇయర్స్ అట్లా. అయితే దీని బెనిఫిట్స్ ఏంటంటే మనకి 25% ఎక్స్ట్రా ఆఫ్ వస్తాయి ఫుడ్ డెలివరీస్ ఏవైతే మనం చేస్తామో, అంటే లాంగ్ డిస్టెన్స్ ఏవైతే డెలివరీస్ ఉన్నాయో ఛార్జెస్ పైన. నెక్స్ట్ 40% డైనింగ్ పైన కూడా 40% ఆఫ్ ఉంటుంది. నెక్స్ట్ ఇది 20,000+ రెస్టారెంట్స్లో దీన్ని ఈ కార్డు యాక్సెప్ట్ చేస్తారు ఫ్రెండ్స్. ఈ కార్డు ముఖ్యంగా ఫుడీస్కి అంటే బాగా రెస్టారెంట్స్ నైట్ నెక్స్ట్ వాళ్ళ కోసం ఇది చాలా యూస్ఫుల్ ఉంటుంది మీకు. నెక్స్ట్ ఇంకా త్వరలో ఇంకా కొన్ని ఫీచర్స్ కూడా రాబోతున్నాయి మనకి, అంటే ఎవ్రీ వీకెండ్ కొన్ని ఆఫర్స్ ఇస్తారంట. ఇంకా మనకి ఏంటంటే ఈ కార్డు కోసం మనం ప్రత్యేకంగా వేరే యాప్ అట్లాంటి డౌన్లోడ్ చేసుకోని అవసరం లేదు, జొమాటో యాప్ నుంచి మనం ఈ కార్డ్ని మేనేజ్ చేసుకోవచ్చు. అన్ని మొత్తం అంటే ఎంత యూసేజ్ చేసిరు ఏంది, ఇక్కడైతే మొత్తం అనలైజ్ చేసి చూపిస్తుంది మనకి, అంటే ఫుడ్ ఇంకా వేరే ఎక్కడెక్కడెక్కడ ఎంత సైట్లో వాడినామో. అయితే ఫ్రెండ్స్ ఇది క్యాష్ బ్యాక్ కూడా మనకి వస్తుంది ఆటోమేటిక్, మనకి ఇన్స్టెంట్ వచ్చేస్తుంది. అయితే వీళ్ళు ఇయర్లీ 500 రూపీస్ ఛార్జ్ చేస్తారు పర్ ఇయర్, అది కూడా రెన్యువల్ కూడా 500, కానీ నాకు మాత్రం వీళ్ళు మన 0 లేకనే ఇచ్చిర్రు. అంటే మేబీ ఇది వాళ్ళు అంటే కొన్ని సెలెక్టెడ్ కస్టమర్స్కి ఛార్జెస్ అయితే ఏం లేవు. అది కూడా మీరు ఇప్పుడు ఈ 500 ఏదైతే కడతారో అది నెక్స్ట్ కార్డ్ యాక్టివేట్ కాగానే మీకు క్యాష్ బ్యాక్ లేక మళ్ళీ మీకు క్యాష్ బ్యాక్ వచ్చేస్తుంది. అదే 2,000 క్యాష్ బ్యాక్ బోనస్ ఉంది ఫ్రెండ్స్, 2 లాక్స్ కంటే ఎక్కువ ఇయర్లీ మనం స్పెండ్ చేసినప్పుడు. ఫ్రెండ్స్ మనం ఇప్పుడు అన్బాక్స్ వెళ్ళిపోదాం. చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఇక్కడ కవర్ పైన ఉంది చూడండి, ఆర్బిఎల్ బ్యాంకు జొమాటో ఇద్దరు అంటే పార్ట్నర్షిప్లో ఈ కార్డ్ అనేది లాంచ్ చేశారు. ఒకసారి మనం అన్బాక్స్ చేస్తున్నాం. ఇది నాకు నిన్ననే వచ్చింది బ్లూ డాట్ కొరియర్లో. ఫ్రెండ్స్ మీరు చూడవచ్చు ఇక్కడ ఎడిషన్ అనేది ఉంది చూడండి, ఎడిషన్ ఇదేంటంటే ఎడిషన్ అనమాట కార్డు జొమాటో ఎడిషన్ది. మొత్తం బ్లాక్ కలర్ బాక్స్ ఉంది, మ్యాట్ ఫినిష్ ఉంది మొత్తం. క్రెడిట్ కాదు కదా, కొంచెం సీల్ కూడా అన్ని జరగడం స్ట్రాంగ్ ఉన్నాయి చాలా. ఇంకా బాక్స్ చూడండి, ఇదైతే ఏదో మొబైల్ అన్బాక్స్ చేస్తున్నట్టుంది బాక్స్ అయితే. ఎడిషన్ ఉంది చూడండి, ఓకే ఇది చూడండి ఇట్లా పైనకి ఫ్లిప్ చేస్తే ఓపెన్ అవుతట్టుంది, ఓకే రైట్. చూడండి ఫ్రెండ్స్ అదే మీరు ఇక్కడ చూడొచ్చు మీరు జొమాటో ఆర్బిఎల్ బ్యాంకు వెల్కమ్ టు బెటర్ ఎడిషన్ ఆఫ్ లైఫ్ అని ఉంది. ఏమేమి ఫీచర్స్ అన్లాక్ అయినాయో మనం యాప్లో చూసుకోవచ్చు. ఇద్దరు ఏదైతే సీఈఓస్ ఉన్నారో జొమాటో నెక్స్ట్ ఆర్బిఎల్ వాళ్ళ సైన్స్ ఉన్నాయి దీనిపైన. మీరు చూడొచ్చు ఫ్రెండ్స్ ఇక కార్డ్ అయితే వీజా కనిపిస్తుంది ఇక్కడ చూడండి, నా పేరు ఉంది దీనిపైన, ఇది నాకు నిన్ననే వచ్చింది కాబట్టి 2022 అని ఉంది. మీరు చూడొచ్చు వీజా ఉంది, వీజా వల్ల దాంతో వీజా కార్డ్ ఇది, క్రెడిట్ కార్డ్ ప్యూర్ క్రెడిట్ కార్డు. ఓకే ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ ఇంకా వేరే కూడా టెక్నికల్ వీడియోస్ వస్తున్నాయి. ఓకే ఫ్రెండ్స్ మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, మాకు తెలిసిన ప్రకారం మీకు కంపల్సరీగా మేము రిప్లై ఇస్తాము. ఫ్రెండ్స్ దీంట్లో ముఖ్యంగా ఇంకోటి ఏంటంటే ఏటీఎం క్యాష్ విత్డ్రాల్ దీంట్లో ఉంది, మనకి లిమిట్ అనేది ఇస్తుర్రు. అంటే సపోజ్ మీరు 2 లాక్స్ లిమిట్ అయితే దాంట్లో ఒక 50,000-60,000 ఇస్తుర్రు, ఏటీఎం నుంచి కూడా మనం క్యాష్ విత్డ్రా చేయవచ్చు. దానిపైన విత్డ్రాల్ ఛార్జెస్ యాజ్ యూజువల్ వేరే క్రెడిట్ కార్డ్స్ ఎట్లయితే చేస్తారో వీళ్ళు కూడా ట్రాన్సాక్షన్కి ఛార్జ్ చేస్తారు. ఓకే ఫ్రెండ్స్ మరి కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను, అంతవరకు సెలవు. నా పేరు సంతోష్, జై హింద్ జై భారత్.